నేటి రోజుల్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు పోలీసులు అనేక కార్యక్రమాలు చేస్తున్నామని ప్రజలు వాటిపై అవగాహన కల్పించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా నిరోధక అవగాహన వారోత్సవాలలో భాగంగా నేడు మెదక్ జిల్లా కేంద్రం నుండి వెల్కమ్ బోర్డు వరకు ర్యాలీ మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బాలస్వామి, మెదక్ డిఎస్పీ సైదులు, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మెదక్ జిల్లా పోలీస్ యంత్రాంగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ నేటి రోజుల్లో రాష్ట్రం అమ్మాయిలపై అఘాయిత్యానికి పాల్పడుతుందన్నారు. అలాంటి వారిని చట్టం పరంగా కఠినంగా శిక్షలు అమలు చేయడం జరుగుతుందన్నారు. అమ్మాయిలకు కాలేజీలో యూ టీజింగ్ కి ఎవరైనా పాల్పడితే షీ టీమ్ కి ఫిర్యాదు కాల్ చేసినట్లయితే అలాంటి చర్యలు అరికట్టడం జరుగుతుందని అమ్మాయిల రక్షణ కోసం పోలీసులు ముందుంటారన్నారు. అలాగే ఎవరైనా బాల్య వివాహాలు చేసినా కూడా వారిపై చర్యలు తీసుకుని బాలికను తల్లిదండ్రుల కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. చిన్న పిల్లలను షాపులలో లేబర్ పనులలో పనిలో పెట్టుకుని యాజమాన్యాలపై కూడా కేసులు పెట్టడం జరుగుతుందన్నారు. సైబర్ నేరాలకు పాల్పడి డబ్బులు తీసుకుని మోసం చేసిన వారికి కూడా ఫిర్యాదు చేసేందుకు 112 నెంబర్కు కాల్ చేయాలని అన్నారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అన్న డిస్ట్రిక్ట్ వైస్ ఉన్న యూనిట్లో ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి చైల్డ్ మ్యారేజెస్ అయినా తర్వాత బాల్య విభాగాలు తర్వాత చైల్డ్ లేబరు దీని గురించి మనము ఒక ర్యాలీ నిర్వహించాము. దీంట్లో భాగంగా ఈరోజు మెదక్ టౌన్లో పట్టణంలో ఒక ర్యాలీ చేయడం జరిగింది. దీంట్లో మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, తర్వాత మన అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ఆర్పీలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీంట్లో భాగంగా మనం ఏం చెప్తున్నామంటే చైల్డ్ లేబర్ ఒక 15 వయసు తక్కువ ఉన్న మంది ఎక్కడ కూడా ఒక హజార్డస్ ఇండస్ట్రీలో పనిచేయకూడదు. అలా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే డయల్ అంటే చెప్పండి, లేదంటే నా ఫోన్ నంబర్ ఉంటాయి, అన్ని ఫోన్ నంబర్స్ ఉన్నాయి, ఆఫీసర్స్ ఫోన్ నంబర్ ఉన్నాయి, దానికి తెలియపరచండి. అలాగే 18 వయసు పూర్తి కాకుండా ఆడపిల్లలకి పెళ్ళి చేయొద్దు, అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు జీవితం మొత్తం అది ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటాయి. సో బాల్య వివాహాలు చేయకూడదు అని మనం కోరుకుంటున్నాము. తర్వాత సైబర్ నేరగాళ్ళు ఏమైనా ఉన్నాయంటే అది మనకు 1930 లేదంటే డయల్ 100 కూడా మీరు తెలియపరచండి. ఈ టీసింగ్ ఏమైనా జరుగుతున్నాయంటే అది కూడా మీరు షీటీమ్ ఫోన్ నంబర్స్ ఉన్నాయి, తర్వాత డయల్ 100 కూడా మీరు తెలియపరచండి. దాంట్లో మీరు మీ ఐడెంటిటీ చెప్పాలని అవసరం లేదు. మీ ఐడెంటిటీ చెప్తే కూడా మనము వేరే వాళ్ళకు మీ ఐడెంటిటీని చెప్పాము. సో అలాంటి ఏమైనా జరుగుతుంటే మనకు ఖచ్చితంగా నోటీస్కి తీసుకురావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.